22 2023 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. నిత్యోపదేశ కాండం 7:15. ద లార్డ్ విల్ టేక్ అవే ఫ్రమ్ యు ఆల్ సిక్నెస్. జోట్రాన్మి 7:15. ప్రభునందన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యేసుక్రీస్తు శక్తిగల నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు రోగముల నుండి వ్యాధుల నుండి మనలను విడిపించే దేవుడై ఉన్నారు. రోగాలు వ్యాధులు దేవుని యొద్ద నుండి రాలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అపవాది మనకు రోగాలను కలగజేస్తాడు. మన చుట్టూ ఉన్న వాతావరణ పరిసరాల వలన మనము వ్యాధిగ్రస్తులము, బలహీనము అవుతూ ఉన్నాము. అంతేగాని దేవుడు మనకి ఏమాత్రం కూడా రోగాలు కలిగించే దేవుడు ఎంతమాత్రం కూడా కాదు అని మనం గుర్తించాలి. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, ప్రతి రోగము నుండి మనల్ని విడిపించే దేవుడు అయి ఉన్నారు. కనుక ఉదయకాల సమయంలో మీరు ఏ రోగాలతో ఉన్నారు, ఏ వ్యాధులతో బలహీనతలతో ఉన్నారో, యేసయ్య గాయములు మిమ్మల్ని స్వస్థపరిస్తే కనుక నిశ్చయంగా ఆయన మీద విశ్వాసం ఉంచండి, వాగ్దానాలను నమ్మండి, ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముగా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరు ఏ వ్యాధులతో ఏ బలహీనతలతో ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరుస్తానని వాగ్దానం చేశారు తండ్రి. మీరే వారిని బలపరిచి స్వస్థపరిచి సర్వ రోగముల నుండి వారిని విడిపించి మీరే గొప్ప కార్యాలు జరిగించండి. ఇదని వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రి ఏక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.